హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఈ సృష్టిలో భూ ఉపరితలం సమస్త జీవరాశుల మనుగడకు కేంద్ర బిందువుగా ఉంటూ ప్రతి ఒక్క జీవి నివాసానికి అనుకూలమైనదిగా ఎంతో ప్రత్యేకతను చాటుకుంటుందన్న సంగతి తెలిసిందే. మరి నివాసానికి భూమి తప్ప మరో ప్రదేశం లేదా అంటే లేదు అనేది మొన్నటి వరకు ఉన్నమాట. కానీ ఇప్పుడు ఆ మాట మారిపోయి మనిషి ఈ భూమిపై మనుగడ కష్టమైన నేపథ్యంలో తరువాత మరో ఆప్షన్గా కనిపిస్తున్న మానవుడు కనుగొన్న ప్రదేశం స్పేస్ ఎక్స్ మార్స్ కాలనీ. అంతరిక్షంలో భాగమైన ఈ మార్స్ కాలనీ మానవ జాతికి భూమి తరువాత మరో నివాసయోగ్యమైన ప్రదేశంగా మారబోతుందా అంటే అవును అని అంటున్నారు శాస్త్రవేత్తలు. మరి ఇంతకు అసలు స్పేస్ ఎక్స్ మార్స్ కాలనీ అంటే ఏంటి? మానవుని నివాసానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయా? అసలు దాని నిర్మాణం ఎలా ఉంటుంది? అసలు భూమి తరువాత మనుగడకు అనుకూల ప్రాంతంగా మార్స్ కాలనీనే ఎందుకు ఎంచుకున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అనేక ఆసక్తికర విషయాలలో భాగంగా అసలు స్పేస్ ఎక్స్ మార్స్ కాలనీకి సంబంధించిన క్లుప్త పరిచయాన్ని తెలుసుకున్నట్లయితే, స్పేస్ ఎక్స్ అతి త్వరలోనే మానవులు మార్స్ కాలనీలో నివసించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అనుకోని పరిస్థితులలో భూమిపై మనుగడను కోల్పోయి గ్రహాంతరవాసులుగా మార్స్ కాలనీ ఆశ్రయం పొందే అవకాశాలు చాలా ఎక్కువట. ప్రముఖ సంస్థ ఎలోన్ మస్క్ కూడా ఏదో ఒక సమయంలో సుమారు 10 లక్షల మంది జనాభా మార్స్ కాలనీలో నివాసం ఉంటారు అని తెలియజేసింది. మనుషులు భూమిని వదిలి ఇలా మార్స్పై తిష్టవేయడానికి కారణం భూమిపై ప్రపంచ దేశాల మధ్య జరిగే ఘోర యుద్ధాలు మరియు ఏదో ఒక అత్యంత ప్రమాదకర వైరస్ల తాకిడి వలన మనిషి మనుగడను కోల్పోకుండా మార్స్ను ఆశ్రయించే అవకాశాలు ఎక్కువని తెలుస్తోంది. ఈ గ్రహాన్ని చూడటం పెద్ద వింతేమీ కాదు. ప్రస్తుతం సందర్శనానికి అనుకూలంగా ఉంది మార్స్ కాలనీ. మరి సౌర వ్యవస్థలో ఎన్నో గ్రహాలు ఉండగా మానవుడు నివసించడానికి మనం అంగారక గ్రహంగా పీల్చుకునే మార్స్ కాలనీనే ఎందుకు ఎంచుకున్నాం అనే ప్రశ్నకు సమాధానంగా అనేక వాస్తవాలు ఉన్నాయి. మానవుడు జీవించటానికి మార్స్ ఒక అద్భుతమైన గ్రహం. మార్స్ మీద మానవ జీవనానికి ప్రధాన వనరు అయిన నీటి ఉనికి కనుగొనడం జరిగింది. అలాగే సమతుల్యతలను కలిగి ఉన్న నేల ఏర్పడింది. కాబట్టి మనిషి తనకున్న సామర్థ్యం తెలివితేటలను బట్టి అంగారకుడి పైన భూమి మీద ఎటువంటి వనరులైతే ఏర్పరచుకున్నాడో ఆయా సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రత విషయానికి వస్తే వేడి చాలా సాధారణ స్థాయిలో జీవనానికి అనుకూలంగా ఉంటుంది. మరో గ్రహమైన వీనస్ వంటి ప్రమాదకర స్థాయిలో ఉండదు. అలాగే చలి నెప్ట్యూన్ పైన అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటుంది. కానీ మార్స్ పైన మాత్రం తగినంత స్థాయిలో మాత్రమే ఉండటం వలన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం సంభవించదు. మార్స్ కాలనీ జీవించటానికి అనుకూలమైనది మాత్రమే కాదు, ఎన్నో సహజ వనరులను కలిగి పునరుత్పాదక శక్తిని అధికంగా కలిగి ఉంటుంది. కాబట్టి మానవ నివాసానికి అనువైన గ్రహం మార్స్ కాలనీ మాత్రమే అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి మీద మనం వేసవి, వర్షం, చలి వంటి కాలాలను మనం ఒక సాధారణ స్థాయిలో సీజన్ను బట్టి ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే మార్స్లో కూడా మనకు భూమితో పోల్చితే ఈ కాలాల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. నాసా పరిశోధనలను అనుసరించి వసంతకాలం 7 నెలల పాటు, వేసవి 6 నెలల పాటు, శరదృతువు 5 నెలలు ఉండగా వీటికంటే తక్కువగా చలికాలం 4 నెలల పాటు కొనసాగుతుంటుంది. ఉత్తర అర్ధగోళంలో కంటే వేసవి మరియు శీతకాలాలు దక్షిణ అర్ధగోళంలో వేడిగా మరియు చల్లగా ఉంటాయి. ఆకాశంలో దాదాపు అన్ని సమయాలు ఖచ్చితంగా స్పష్టంగా ఉంటాయి. మేఘాలు చాలా అరుదు. అయితే ఇన్ని ఉపయోగాలను కలిగి ఉన్న మార్స్ కాలనీలో కొన్ని ప్రమాదకర విషయాలు దాగి ఉన్నాయి. వాటిలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రేడియేషన్ తీవ్రత గురించి. మనం రేడియో ధార్మిక ప్రభావాన్ని భూమిపై పడటం ద్వారా కనుగొనడం జరిగినప్పటికీ ఈ తీవ్రత మ్యాగ్నెటోస్పియర్స్ ప్రభావంతో ఈ పరిస్థితి తప్పేలా కనిపించడం లేదు. కాకపోతే వాతావరణం మార్స్పై భిన్నంగా ఉండటం, అక్కడ మ్యాగ్నెటోస్పియర్స్ ప్రభావం లేకపోవడం హానికరం కాకపోయినప్పటికీ ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ ప్రణాళికల్లో భాగంగా శాస్త్రవేత్తలు వెల్లడించకపోవడం అనేక సందేహాలకు దారితీస్తుంది. అలాగే భూమిపై నుంచి స్పేస్ ప్రయాణం అనేది క్షేమకరమైనదే అయినా కానీ ఒక్కసారి ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ స్పేస్ ప్రయాణ ప్రమాదాలు ఎవరెస్ట్ను అధిరోహించే క్రమంలో జరిగే ప్రమాదాల వలె అత్యంత భయంకరంగా ఉంటాయి. మార్స్ పైన నివసించే క్రమంలో యాస్ట్రోనాట్స్ చాలా ఆసక్తికర క్రియాశీలక పాత్రలను పోషించడం జరుగుతుంది. ఆ క్రమంలో వారు తగిన దుస్తులు ధరించి తమని తాము కంట్రోల్ చేసుకోగలిగే విధంగా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. కాలనీ నిర్మాణంలో భాగంగా మొదట బేస్మెంట్ను ఏర్పాటు చేసి సోలార్ పలకల ద్వారా అవసరమైన పరికరాలను సెట్ చేయడం జరుగుతుంది. మార్స్ మీదకు మొట్టమొదట కార్గో నౌకలు రవాణా జరుపుతాయి. మార్స్ మీద చేపట్టబోయే ప్రతి పని కార్గో నౌకల చేతిలోనే ఉంటుంది.
మార్స్ కాలనీలో మొట్టమొదటిగా నివసించే వారు చాలా జాగ్రత్తగా తమను తాము ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ గడపవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వారి జీవితాలలో పలు పరికరాలు జీవనంలో భాగంగా ఉంటాయి. కాబట్టి వాటిని తనిఖీలు చేస్తూ ఉండాలి. అక్కడ నివసించే 10 లక్షల మంది జనాభా రవాణాలో భాగంగా ప్రతి కార్గో నౌక 100 మందిని తీసుకెళ్తుంది. కాబట్టి అవి 10,000 ట్రిప్పులు వేయవలసి ఉంటుంది. ఆ తర్వాత నౌకల ద్వారా వచ్చిన వారు మార్స్ కాలనీకి చేరుకున్న తర్వాత తమ జీవితాలను ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. ఇది మానవుల మనుగడలో మార్స్ కాలనీకి సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Yeah.